సీఎం రేవంత్ పై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. సిరిసిల్లలో ఆయన రేవంత్ పై పరుష పదజాలంతో రెచ్చిపోయారు. 50 కోట్లతో సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ కేసీఆర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. గతంలోనూ చాలా మంది ఇలాగే కేసీఆర్ ను తొక్కేస్తామన్నారని, అలాంటి వారు ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిరు. ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడింది. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొందవెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడినరు. ఆ తీసుమార్ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరకాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంతే గారెల బుట్ల పడ్డట్టు పడ్డావు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్కు 50 కోట్లు ఇచ్చి వీని చెవులో ఊది వాని చెవులో ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తెచ్చుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేమి ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు, మీ గురువులతోనే కాలేదు, మీ వల్ల ఏమవుతుందని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం పదవి అనూహ్యంగా రేవంత్కు దక్కిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.